తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం గ్రామ రెవెన్యూ అధికారులు తమపై పని ఒత్తిడి పెరుగుతుందని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఎంఆర్ఓ వరహాలయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతుందని, తమ శాఖకు సంబంధం లేని పనులు కూడా తాము చేయాల్సి వస్తోందని వివరించారు. సచివాలయం వ్యవస్థ ఉన్నప్పటికీ తమ మీద మాత్రం పనిభారం పడుతూనే ఉందని, సచివాలయం ఉద్యోగులకు ఒక నిర్దిష్ట సమయం కేటాయించారని, తమకు మాత్రం ఆ సమయంతో పని ఉండడం లేదని అన్నారు. ఈ సమావేశం ఎందుకు ఏర్పరచుకున్నామంటే, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు మొన్న జరిగినటువంటి 14వ తారీఖున జరిగినటువంటి అత్యవసర సమావేశం రాష్ట్ర సంఘం జరిగింది. ఈ సమావేశంలో మా యొక్క సంఘ నాయకులు తెలియపరిచింది ఏంటంటే, గ్రామ రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా పనిభారం, పని ఒత్తిడి. ఎందుకంటే ఇతర శాఖల నుంచి వచ్చినటువంటి పనులు కూడా సంబంధం లేనటువంటి గ్రామ రెవెన్యూ అధికారుల చేత పనిచేయించారు. ముఖ్యంగా ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ హౌసింగ్, ఈ పని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు చేయాలి కేవలం. కానీ 2 స్టెప్లు 3 స్టెప్లు మాది గ్రామ రెవెన్యూ అధికారులు, కానీ పని అంతా కూడా గ్రామ రెవెన్యూ అధికారుల చేతే పనిచేస్తున్నారు పై అధికారులు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ మీడియా ద్వారా తెలియపరుస్తారని ముఖ్యంగా మనం చేసుకుంటున్నాం. అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు పడుతున్నటువంటి కష్టాలు, పని ఒత్తిడి వల్ల, ఇబ్బందుల వల్ల అనేక మంది గ్రామ రెవెన్యూ అధికారులు, రాష్ట్రంలో మా 13 జిల్లాలు ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు అనేక మంది చనిపోతున్నారు పని ఒత్తిడి వల్ల, కేవలం పని ఒత్తిడి వల్ల. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా 4 గ్రామ రెవెన్యూ అధికారులు కూడా గుండెపోటుతో చనిపోయారు. ఎందుకని? పని ఒత్తిడి వల్ల. ఈ పని ఒత్తిడి తగ్గించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన సచివాలయ వ్యవస్థ ఏర్పరిచారు. ఆ వ్యవస్థలో వివిధ శాఖల్లో పనిచేయాలి, కానీ వేరే శాఖల పనులు కూడా మా చేత కూడా పనిచేస్తారు. దానివల్ల పై అధికారులు ఒత్తిడి పెట్టేస్తున్నారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని మీ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. అలాగే మా గ్రామ టైం వేలిముద్ర ఏమైనా టైం పెట్టారు బయోమెట్రిక్. ఈ బయోమెట్రిక్ విషయంలో కూడా సచివాలయం వ్యవస్థలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వివిధ ఎన్నైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలందరూ కూడా టైం బాండ్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఒక రెవెన్యూ వ్యవస్థకు ఒత్తిడిలోకి మాత్రం ఆ టైం బాండ్ లేదు. ఎందుకంటే పని ఒత్తిడి, టైం లేదు. రెవెన్యూ వ్యవస్థ అంటేనే అన్ని పనులు కూడా రెవెన్యూ వ్యవస్థే చెయ్యాలి అన్న నిబంధన ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మన సచివాలయం వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి శాఖకి టైం కేటాయించారు, వర్క్ రూల్ పెట్టారు. కానీ మా గ్రామ రెవెన్యూ అధికారులకి అది వెలుసుబాటు లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాలని మనం చేస్తున్నాము. అలాగే మేము పని చేయని అంటలేదు, మేము పని చేస్తాం, ఎంత వర్క్ అయినా చేస్తాం. వివిధ శాఖలకు ఎలాగైతే మీరు టైం ఇస్తున్నారో మాకు కూడా టైం ఇవ్వాలని మనం చేస్తున్నాము. ఇది ప్రభుత్వం దృష్టికి మీ మీడియా వారు తీసుకెళ్లి మాకు మా యొక్క గ్రామ రెవెన్యూ అధికారులు పడే కష్టాన్ని మీరు మీ ద్వారా తెలియపరిచి